హలో నమస్తే, వెల్కమ్ టు హంబ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు మంచి ఫేస్ ప్యాక్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే ముల్తాని మట్టితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనమాట. ముల్తాని మట్టితో తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా రాంగ్ అండి. అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చండి. నేను చెప్పే ఫేస్ ప్యాక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇది బాగా సూట్ అవుతుందండి. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని మాత్రం రింగ్ చేయండి. ఆ నోటిఫికేషన్ బెల్ని రింగ్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని మాత్రం ఎంచుకోవడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బాయ్. ఫస్ట్ అయితే నేను ఒక టొమాటో తీసుకున్నానండి. టొమాటోని ఇలా గ్రేటర్తో తురిమేసుకుంటున్నాను జ్యూస్ రావడం కోసం అని. మిక్సీ వేయడం వల్ల అంత తొందరగా మిక్సీ అవ్వదు కదా, ఇంత చిన్న టొమాటో, అందుకని జ్యూస్ తీయడం కోసం అని చెప్పేసి ఇలా గ్రేటర్తో చేస్తున్నాను అన్నమాట. పల్ప్ కూడా అవసరం ఉందండి, పల్ప్ సెపరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఎంత ఈజీగా జ్యూస్ బయటకు వచ్చేసిందో దీనిలోంచి. ఇలా పల్ప్ వచ్చేసింది కదా, ఈ పల్పును ఏం చేయాలి అంటే ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇంకో కప్ తీసుకుంటున్నానండి. ఇంకో కప్ తీసుకొని బంజారాస్ ముల్తాని మట్టి తీసుకుంటున్నాను. మీ ఫేస్కి తగినట్టుగా మీకు ఎంత పౌడర్ అయితే అవసరం ఉంటుందో అంత పౌడర్ తీసుకోండి. ముల్తాని మట్టి నాకు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది, అందుకోసమని హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ తేనె యాడ్ చేస్తున్నానండి. తేనె ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సూట్ అవుతుందండి. తేనె యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ టొమాటో పల్ప్ అంతా వేసేస్తున్నాను. 1 స్పూన్ 1½ స్పూన్ వేసేస్తున్నాను. ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోండి. మీ ఫేస్ మీద పెట్టుకుంటే కరిగిపోదు, కారిపోదు అనుకునేంత వరకు లూజ్గా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను అన్నమాట ఇప్పుడు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను అనేది. ముందైతే ఫేస్ వాష్ చేసేసుకొని ఉండాలండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మీరు హెయిర్ అయితే టై చేసేసుకోండి, ఎందుకంటే హెయిర్ దీనికి పట్టేస్తుంది కాబట్టి. హెయిర్ టై చేసేసుకొని ఫేస్కి ఇది అప్లై చేసేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం కళ్ళకి దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం టైట్ అవుతుంది కాబట్టి. ముల్తాని మట్టి కొంచెం టైట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి. చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత మీకు ఐస్కి దగ్గరగా కనుక ఈ ఫేస్ ప్యాక్ ఉంటే అది క్లీన్ చేసేసుకోండి, కంట్లోకి వెళ్ళిపోతుంది అలా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి కళ్ళకు కొంచెం దూరంగా ఉన్నదాన్ని పెట్టేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచుకోండి. మీకు మ్యాక్సిమం 20 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, ఏం కాదు. ఎందుకంటే ఇది డ్రై కూడా అయిపోదు అన్నమాట, సాయంత్రం డ్రై కూడా అవ్వదు. చూడండి ఎలా ఉందో, మామూలుగా ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎండిపోయినట్టుగా కాకుండా. వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంత ఫ్రెష్గా నీట్గా అనిపిస్తుంది స్కిన్, చూడండి. ఇది మ్యాక్సిమం మీరు నైట్ టైం ట్రై చేయండి. ఎందుకు అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, ఐ మీన్ ఇప్పుడు ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన సోప్ అప్లై చేయకూడదండి. ఒకవేళ సోప్ అప్లై చేస్తే చిన్న చిన్న డార్క్ ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ అది ఒక డేలోనే పోతుంది. కాకపోతే ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా కనిపించకుండా ఉండాలి అంటే మీరు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన వెంటనే మీరు సోప్ మాత్రం పెట్టకండి. ఓకే, మ్యాక్సిమం మీరు నైట్ టైం చేసుకుంటే కనుక ఫేస్ వాష్ చేసుకొని ఇలా ప్యాక్ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత పడుకుంటారు కాబట్టి ఒక 4-5 అవర్స్ వరకు ఫేస్ వాష్
ఐ మీన్ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయరు కాబట్టి మ్యాక్సిమమ్ ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్పి నైట్ టైం అప్లై చేసుకోమని చెప్తున్నాను అన్నమాట. సో చూడండి నా స్కిన్ అయితే ఎంత ఫ్రెష్ అండ్ గ్లోయీగా కనిపిస్తుందో, చాలా నీట్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. ఓకే.